భారతీలారా, 1 మినిట్ అటెన్షన్ ప్లీజ్. నేను ఇప్పుడు చెప్పబోయేది కరోనా రాకుండా ఏం చేయాలో కాదు, కరోనా వచ్చినప్పుడు ఏ కంపెనీలు మనకు ఎంత సహాయం చేశాయా అని. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూసి ఏ వస్తువు కొనాలో ఎవరి వద్ద కొనాలో మీరే నిర్ణయించుకోండి. భారతదేశంలో కరోనా వైరస్తో పోరాటానికి మనకిష్టమైన కంపెనీలు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి తనమంతు సహాయంగా ఎంతంత ప్రకటించాయో తెలుసా? మన డబ్బులు రోజు కొల్లగొడుతున్నటువంటి విదేశీ కంపెనీలు మన ప్రాణాలని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని ప్రాణాలతో బయటపడేయడానికి ఎంతంత డబ్బులు ఇచ్చాయో ఓసారి చూద్దాం. జొమాటో 0, సబ్వే 0, పిజ్జా హట్ 0, డొమినోస్ 0, మెక్డొనాల్డ్స్ 0, బర్గర్ కింగ్ 0, బారిస్టా 0, బార్బిక్యూ నేషన్ 0, కేఎఫ్సి 0, ఫ్లిప్కార్ట్ 0, అమెజాన్ 0, మంత్రా 0, రెడిఫ్ 0, చివరికి స్నాప్డీల్ కూడా 0. చూసారుగా, మన డబ్బుల్ని ప్రతినిత్యం కొల్లగొడుతున్నటువంటి విదేశీ కంపెనీలు మనం చచ్చిపోతున్నామంటే కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మన కోసం పైసా కూడా కేటాయించలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ పరాయి కిరాయి కంపెనీలకు మనపై ఎంత ప్రేమ ఉందో. ఇంతకంటే మహా విపత్తు ఇంకేముంటుంది? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మన నుండి దోచుకున్న డబ్బు మనకు ఇవ్వలేదంటే ఇక మనం ఎందుకు ఆ కంపెనీల వస్తువులు కొనాలి? ఎందుకు ఆ పరాయి మోజులో పడాలి? ఒక్కసారి ఆలోచిద్దాం. మనమంతా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కనుక దీనిపై ఓసారి చర్చించుకుందాం, ఓ నిర్ణయానికి వద్దాం. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కరోనాతో వేల సంఖ్యలో చనిపోతున్న ఆ దేశాలు లాక్డౌన్ ప్రకటించలేదు. ఎందుకంటే మనిషి ప్రాణం కంటే ఆర్థిక వ్యవస్థ వాళ్లకు ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి మనిషి కంటే పైసా ముఖ్యం. కానీ మన దేశం అలా ఆలోచించలేదు, అన్నిటికంటే ముందుగానే లాక్డౌన్ ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా పర్వాలేదు, కానీ ప్రాణాలు పోవడానికి వీల్లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. కరోనాతో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలింది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే స్వదేశీ ఉద్యమం రావాలి, స్వదేశీ కంపెనీల వస్తువులు మాత్రమే కొనాలి, మన దేశ కంపెనీలను ప్రోత్సహించాలి. అప్పుడు సంపద అంతా మన దగ్గరే ఉంటుంది. దేశానికి ఆపద వచ్చినప్పుడు వారు తిరిగి దేశానికే ఇస్తారు. కాబట్టి మన డబ్బు మన దగ్గర ఉండాలంటే స్వదేశీ వస్తువులు మాత్రమే కొనాలి. ఇప్పుడు కూడా టాటా, రిలయన్స్, ఎల్ఐసి, విప్రో ఇతర కంపెనీలు వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాయి. కానీ వేల కోట్ల లాభాలను మన దేశం నుండి కొల్లగొడుతున్నటువంటి అమెజాన్, పెప్సీ, కోకోకాలా, క్లోజప్, శాంసంగ్, ఒప్పో, వివో, ఎల్జీ, సోనీ, ఐక్యా, కోల్గేట్, ఫేస్బుక్, గూగుల్, నెస్లే, పెప్సిడెంట్ ఇలాంటి విదేశీ కంపెనీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి స్వదేశీ వస్తువులే కొనుగోలు చేద్దాం, మన దేశాన్ని కాపాడుకుందాం. ఇది ఇవాళ వీఫై న్యూస్ కరణ హెచ్చరిక. మరో హెచ్చరికతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.